ఇప్పుడు స్టడీస్ స్టడీస్ అబ్బా వావ్ సూపర్ రా. సాంప్రదాయిని సుప్పిని చాలా ఏమి తిననమ్మా, ఓన్లీ వెజ్ సలాడ్ తినేసుంటాను అంటున్నాడు. నేను తెలిసి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, అలాంటిది నాకేదో జరుగుతుందా ఇలా. అంటే ఈరోజు ఓన్లీ కవర్ డ్రెస్ ఒక్కటే చాలు, ఇంకా ఏం. Don't stop eating cravings loading. Yay. Yay. నాకే తెలుస్తుందా? Yes. ఈ అరేంజ్మెంట్ చూస్తుంటే ఈ రోజే రంజాన్ వచ్చేసినట్టుగా ఉంది కదా. వెయిట్ వెయిట్ అండ్ సీ. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జుబేదాలి నమస్తే, అస్సలాం అలైకుం. ఈ రోజు నుంచి మీటి కొత్త ఛానల్ ఓపెన్ చేసేద్దామా? ఓకేనా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఎంత ఇష్టమో మీటికి కొత్త ఛానల్ అన్నా, మూవీస్ లో యాక్ట్ చేయాలన్నా కదా. ముందులో ఇప్పుడు లేదా? ఇప్పుడు స్టడీస్ స్టడీస్ అబ్బా వావ్ సూపర్ రా. సాంప్రదాయిని సుప్పిని నువ్వు మంచిగా చదువుకొని ఆ నా అంత దాని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇన్షాల్లా. ఇన్షాల్లా కాదు, పదో క్లాస్ చదివింది అక్కడ. ఓకే, నిన్నటి నుంచి అనటం కానీ ఒక 4 డేస్ నుండి మా పిల్లలు అంటే నువ్వు అన్న ఇక కరీబ్ ఇక్కడ చూడండి మా గ్యాంగ్ ఒకసారి వీళ్ళందరూ కలిసి రంజాన్ మంత్ అయిపోతుంది, మాకు ఇఫ్తారీ పార్టీ బయట మంచి ఫుడ్ కావాలి కావాలని ఒకటే పోరు. వీళ్ళ పోరు పడలేక వీళ్ళని తీసి డిమాండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీస్ అంట మళ్ళీని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కావాలి. ఈరోజు అల్విదా జుమ్మా, ఈరోజు ఎలాగైనా ఒక మంచి స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళి స్పెషల్ ఫుడ్లు కావాలంట. హలీం కూడా కావాలి ఈరోజు. హలీం, కునాఫా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ, చికెన్ మండి, మటన్ మండి, ఇంకా చాలా. ఈ రోజు టాస్క్ తను తినాలి అన్ని చూద్దాం. మీరు ఈ రోజు అన్ని తినకపోతే ఇంకొకసారి నువ్వు బయటకు తీసుకెళ్ళి తినిపించమని అడగ. చూడండి మీరు ప్రూఫ్. ఓకే డన్. నిజంగానా? సో అల్విదా జుమ్మా అంటే రంజాన్ లో ఇది మా అంటే ఇయర్ ఈ రంజాన్ లో లాస్ట్ ఫ్రైడే. సో నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ పండగ అయిపోయి ఉంటుంది. పండగ అయిపోయిన తర్వాత 3rd డేనో 4th డేనో వస్తుంది. సో అందుకోసం ఈరోజు అనుకున్నాం పిల్లలందరికీ ఏదన్నా ఒక మంచి చోట తీసుకెళ్ళి ఫుడ్ తినిపించాలి. ఈరోజు చక్కగా ఇలా రెడీ అయ్యేసరికి ఈరోజే రంజాన్ వచ్చేసినట్టుగా ఉంది కదా. రంజాన్ నాడు ఎవరు ఎక్కడ ఉంటామో కానీ ఈరోజు కలిసి కట్టుగా ఏ కరీం కనిపించట్లేదండి ఇక్కడ. కరీం ఎక్కడ? అదేంటది కరీం అబ్దుల్ ఇద్దరు బ్లాక్ వేశారు. ఇవాళ అమ్మాయి కూడా బ్లాకే. ఇవాళ అబ్బాయి కూడా బ్లాకే. ఏ అబ్దుల్? మా అబ్దుల్ని అడుగుదాం. అబ్దుల్ ఆజ్ క్యా ఖాతే అమ్మా ఇఫ్తార్ మే? మా అబ్దుల్ ఈరోజు ఇఫ్తార్లో ఏమి తిననమ్మా, ఓన్లీ వెజ్ సలాడ్ తినేసి ఉంటాను అంటున్నాడు. నేను తెలిసి ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు, అలాంటిది నాకే ఏదో జరుగుతుందా ఇలా. ఓకే ఓకే, దానికి కూడా కావాలంట. మా మ్యాంగోకి మంచిగా షేవింగ్ చేయించేసి మంచిగా ఈరోజు దానికి మెడికేటెడ్ బాత్ అయిపోయింది. హ్యాపీగా ఉన్నావు కదా ఈరోజు, జాలీగా. సమ్మర్ స్పెషల్ గా ఉంది తను. కరీం ఈరోజు ఇఫ్తారీలకి ఏం వెరైటీ కావాలి? అక్క నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వు ఏం ఆర్డర్ చేస్తే అదే తింటాను అంటున్నావు నువ్వు కదా. కాదు అక్క గడ్డి తింటది, నువ్వు కూడా తింటావా అంటే అది నేను గడ్డి తింటున్నాను.
అదే ఐ మీన్ నా మేనకోడలను అడుగుదాం. నా మేనకోడలు అంటే ఈరోజు ఓన్లీ కర్డ్ రైస్ ఒక్కటే చాలు, ఇంకా ఏం తినలేను అంటుంది, కరెక్టేనా కాదా? వంద రకాలుగా తింటుందో. ఇప్పుడు రిహాన్ అడుగుదాం. రిహాన్ ఎంత మంచి బాబు అంటే ఆ అత్త ఒక ఓన్లీ ఆయిల్ లేని ఒక పుల్క దాల్తో తినేస్తాను అంటున్నాడు కదా నీ మనసు. నాకు తెలిసిపోతుంది నీ మనసులో మాటలు. ఏప్రిల్ ఫుల్ ప్రాంక్. ఇప్పుడు ఆయుష అని అడుగుతాము. మా ఆయుష అయితే నేను ఏం చెప్తే అదే తింటానంటది. ఈరోజు ఆయుష ఆష్ ఒక్కటే తాగుతాను, ఇంకేం వద్దు అనబోతుందేమో అనుకుంటున్నా. ఆశ ఉండదు అది యాష్ ఉంటుంది. అయినా సరే మా వదిన ఏం చెప్తే అదే తిని. కాదు ఇప్పుడు మీరు అలా చెప్పుకుంటూ ఇక్కడే ఉంటావా లేకపోతే వెళ్దామా? ఇంతకీ మీరు ఎక్కడ మంచి ప్లేస్ తీసుకెళ్తున్నారా? నా స్పెషల్ ఫుడ్ కూడా ఉండాలి అక్కడ. అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నిజంగా నాకు సీ ఫుడ్ అంటే ఇష్టం అని తెలుసు కదా. సీ ఉంటుంది అక్కడ, దాంట్లో నువ్వు పడి తినేయచ్చు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఓకేనా వెళ్దామా? ఏమండి వీళ్ళందరికీ కార్లో ఎక్కించేసి, ఎలాగో ఒక కారు సరిపోదు, రెండు కార్లలో ఎక్కించేసి మీరు నేను జెట్ విమానంలో వెళ్దామా? ఏంటి మమ్మీ ఎవడు? జెట్ సైకిల్ ఉంది, జెట్ సైకిల్ మీద వెళ్దాం. అయిందా? బాగైందా? ఏమండి నిజంగా ఇప్పుడు జెట్ సైకిల్ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు సైకిల్ మీద తీసుకెళ్తారా? నీ సైకిల్ మీద కూర్చుంటా? అంటే ఇస్తారు ఇవ్వాలి రేపు కాదు. నా పెళ్ళైన 30 ఇయర్స్ లో మీరు సైకిల్ మీద నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు, ఫ్లైట్లలోనే తిప్పారు. కానీ సైకిల్ బైక్ ఒకసారి ఎక్కడ ఇక్కడికడే తిప్పారులేండి, అక్కడ బయటకు తీసుకెళ్లేదు. నా పెళ్ళైన కొత్తలో మా ఇంటి నుండి, అంటే బండపేటలో మా ఇంటి నుండి థియేటర్కి తీసుకెళ్ళి మూవీ చూపించు. అది నెంబర్ వన్ కృష్ణ గారి మూవీ. మా గారికి బాగా దొరకదు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు, ఏంటంటే ఎందుకు రెస్టారెంట్లోకి వెళ్ళి అంత దూరం వెళ్ళి తినటం. ఒక పని చేద్దాము, ఇంట్లోనే బిర్యానీ వండేస్తాను ఇప్పుడు. అదేంటి నా బిర్యానీకి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ టైం అయిపోతుంది, నువ్వు సరే ఓ పని చేయను ఉండు, నేను తినేసిన తర్వాత నీ కోసం తీసుకొస్తాం. రామరి రెండు 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 సైన్యం దిగండి రెండు, నాకు లేట్ అని చెప్పారు. రెండు 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 దయచేయండి, రెండు 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 దయచేయండి, మంచి ఫుడ్ తినటానికి బయలుదేరండి. అంజు కిత్త దూర ఘర్సే 15 మినిట్స్. టేస్టీ ఫుడ్ రతా మీ పసంద్ ఆగా తో లేకే జాతే రన షాప్ కు జీ ఓ షాప్ ని సారీ నో నో ఓ రెస్టారెంట్ కు లేకే జాతే రన. మా కెమెరామెన్ ఎక్కడో వెనకాల చూస్తున్నావు ఏంటి? రిహాన్ ఆ కార్లో మీ అమ్మ నాన్నని వదిలేసి నువ్వు మాతో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి మా మీట్ చూసావా, అక్కడ జంప్ అయిపోయింది ఆ కారులో. థ్యాంక్ యూ, నువ్వు నేనంటే ఇష్టం కదా అత్త అంటే నీకు. అవును అంతేగా మనం వెళ్తున్నాం కదా అంటే ఫుల్ తినేసాలి. ఇప్పుడే నీకు దొరికింది ఛాన్స్, ఏం నచ్చిందో అది విచ్చలు విడిగా తర్వాత నీకు ఛాన్స్ దొరకదు. అదే కదా ఫుల్ ఐస్ క్రీమ్ తింటా, బిర్యానీ, చికెన్ ఫ్రై. ఇట్స్ ఓకే, కంట్రోల్ కంట్రోల్ రోజా, కంట్రోల్ కంట్రోల్ రోజా. మొత్తం నీ ఫోన్ లో రికార్డ్ అయ్యింది. మనం కూడా తిందాం ఫుల్, మనం కూడా ఫుల్ తింటాం. మనం చికెన్ పార్టీ, చికెన్ పార్టీ మనం. మీటి నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం అంటూ ఉంటది.
మరి మమ్మల్ని ఇద్దరిని వదిలేసి అత్తా మామల దగ్గర అక్కడ కారులో కూర్చుని పోయింది. కాదు తన మాటలన్నీ అబద్ధం, మీరంటే నేనంటే ఇష్టం లేదు అనుకుంటున్నాను నేను. మా అబ్దుల్కి మీరంటే నేనంటే ఇష్టం, అందుకని మనతో పాటు మా కారులో ఉన్నాడు. నువ్వు మామీని కవర్ చేస్తావేమో కానీ నన్ను కాదు. నేను చెప్తాగా స్వీట్ మామా కదా. మంచి ఛాన్స్ దొరికింది. మరీ వదిని విలన్ చేసేస్తున్నావు, ఏం కాదు పాపం అన్ని పెడతది వదిన. ఎవరు హెల్దీ? హెల్దీ ఫుడ్ ఇస్తాను ఈ రోజు, కానీ ఆయిల్ ఫుడ్ తినొచ్చు. కానీ పొట్టని ఫస్ట్ డోంట్ స్టాప్ యువర్ క్రేవింగ్స్. కరెక్ట్ చెప్పారు, కానీ యూ హ్యావ్ టు సమ్ టైమ్స్. యా డోంట్ స్టాప్. Don't stop eating cravings loading. Yay. Yay. సో నేనేం చెప్తున్నా అంటే మమ్మీ నాకు ఆయిల్ ఫుడ్ అస్సలు తినివ్వదు. నేను చాలా ఆయిల్ ఫుడ్ ఈ రోజు తింటా. నేను చికెన్ 65 తింటా, చికెన్ మెజెస్టిక్ తింటా, మంచూరియా తింటా. నేను చెప్తే ఉంటాయి ఎందుకుండవు, అన్నీ ఉంటాయి. నేను మామయ్య గారు చెప్పింది బాగా విన్నాను, ఆయన ఎప్పుడు మంచి చోటుకే తీసుకెళ్తారు, అక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి. అన్ని ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్. ఆర్గానిక్ ఫుడ్ ఎక్స్క్యూజ్ మీ, లేదు సలా ఇక్కడ ఉండదు. అది మీకోసం అనుకుంటా, మా కోసం కాదు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. అంటే మీరు కొంచెం అంటే అక్కడ బిర్యానీ దొరుకుతుంది, అక్కడ బిర్యానీ దొరుకుతుంది, సాలడ్స్ దొరకవు. అమ్మో ఆర్గానిక్ అంట కప్సిమా మీను. హలో ఎక్కడికి వచ్చాం మనం, ఎక్కడికి వచ్చాం, మీరు ఎక్కడికి తీసుకొచ్చారు? ఏంటిది పేరు? జుబేతాస్ కిచెన్. అతియాస్ కిచెన్. ఇండో అరబిక్ మండి. ఇండో అరబిక్. ఇక్కడ మంది తినడానికి. ఒక నిమిషం, నీ ఫోటో ఉంది. ఇక్కడ మేటికి ఒక మాట అడుగుదా, ఇలా ఇలా అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం అంటావు కదా, ఆ కారులో కూర్చుని అమ్మ నాన్న వదిలేసి అది అంటే అది అంటే తిన్నాక నిద్ర వస్తాయి కదా, అప్పుడు అప్పుడు మనం అప్పుడు మా కారులో వస్తావా తిన్న తర్వాత? కూడా అనుకుంటున్నాను.
రంజాన్ కరీం ముబారక్. మాషాల్లా మాషాల్లా. కార్లో నేను గుర్తుకు రాలేదు. నేను చెప్తే అక్కడ చేసిందా నాకు బాగా గుర్తు చేసుకుందా. థ్యాంక్ యూ గుడ్ గర్ల్. మీకే తెలుస్తుంది. నాకే తెలుస్తుందా. కరీం అండ్ ఆయిషా ఇఫ్తార్ దావత్ కు ఆయితే ఓన్లీ ఫ్రూట్స్ ఖాకే చలే జానా. ఏజ్ ఫుడ్. ఇంటి దగ్గర వీళ్ళందరూ రకరకాల ఫుడ్ తింటామని అన్నారు కదా, మా వారు స్పెషల్ ఫ్రూట్ ఇఫ్తార్ పార్టీకి తీసుకొచ్చారు. వీళ్ళకి ఈ విషయం తెలీదు. ఈ ఫ్రూట్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అవన్నీ కార్లో ఫ్లాష్ బ్యాక్ ఫుల్ ఐస్ క్రీమ్ తింటా, బిర్యానీ, చికెన్ ఫ్రై. ఇట్స్ ఓకే, కంట్రోల్ కంట్రోల్. అందుకని తన ప్లాన్స్ కి నా ప్లాన్ జోడైంది కదా. మా ప్లాన్ ఇదే, ఆ హెల్దీ ఫుడ్. నో టేస్టీ ఫుడ్ హోనా, ఎమ్మి ఫుడ్ హోనా, వెయిట్ అండ్ సీ. ఓకే బా, అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. అతియాస్ కిచెన్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇఫ్తార్ పార్టీ జరుగుతుందని మా వారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయని ఈ అరేంజ్మెంట్ చూస్తుంటే ఈ రోజే రంజాన్ వచ్చేసినట్టుగా ఉంది కదా. వా, అందరూ చక్కగా కూర్చున్నారు, ఇఫ్తార్కి రెడీ అయిపోయారు అందరూని. అతియాస్ కిచెన్ ఓనర్ గారు, అతియా గారు చాలా ఎమ్మీ ఫుడ్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ టేస్ట్ చూసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. సూపర్గా ఉంటుంది కదా ఇక్కడ ఫుడ్ అయితే.
చాలా బాగుంటుంది, మాట ఇస్తున్నారు, మాటకి నేను మేము బాగా ఎంజాయ్ చేయాలని వచ్చాం. మా పిల్లలు అయితే చాలా రకాలు ఇక్కడ తినాలి అని ఇంటి దగ్గర చెప్పుకొని వచ్చారు, అన్ని రకాలు ఇక్కడ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది మీరు. థ్యాంక్ యూ. మీరు అప్సెట్ కాకుండా చాలా ఎమ్మీ ఫుడ్స్ ఇక్కడ తినడానికి దొరుకుతుంది. నెక్స్ట్ వన్ బై వన్ మనము ఇక్కడ ఎమ్మీ ఫుడ్ తినేసి కాస్తమా అని ఇక్కడికి వచ్చి తిందామంటారేమో ఇప్పుడు కదా. వీక్ సండేకి ఒకసారి వచ్చేస్తున్నామా ఇక్కడ? ఎస్. ఎవరెవరు సండేకి వస్తారు చేతులు ఎత్తండి. మా అబ్దుల్ సకం చెయ్యి ఎత్తాడు కాబట్టి మంత్ లో ఒక సండేకి తీసుకొస్తా. మీరు ఆప్ లోగోకు భీ యక ఫుడ్ పసంద్, వెరైటీస్ పసంద్? అచ్చా రేతా, హమర్ బచ్చే ఏ బచ్చే భీ అచ్చా ఖానే కే లియే ఆ గయే, హా ఎంజాయ్ కరేంగే ఆజ్ ఇఫ్తార్ పార్టీ, ఓకే? బిర్యానీ. ఆప్కా నేమ్? అయాన్. అయాన్, ఆప్కా బిర్యానీ ఫేవరెట్? ఆప్కా భాయ్ బిర్యానీ ఫేవరెట్? భాయ్ ఆప్ దోనట్ ట్రైనింగ్ ఆజ్ దేఖేంగే కౌన్ జ్యాదా బిర్యానీ ఖాయేగా ఇధర్, ఓకే? ఏ మంది, ఏ మంది, ఓ హమారి భీ ఓ జువేరి ఆ మంది వాలి ఓ, ఆప్ దోనోకు ఛాలెంజ్ ఆజ్ కౌన్ జ్యాదా ఖాతేగే, ఓకే? మా ఆశ తెగ మాట్లాడుతుంది, తను ఫుడ్ తక్కువ మాటలు ఎక్కువగా ఉంది ఇక్కడ. అదే ఉండదు, ఇంకా ఫుడ్ రాలేదు కదా, వస్తుంది టైం, ఇంకా ఇఫ్తార్ టైం అవ్వలేదు, ఇఫ్తార్ టైం అవ్వాలి. వెయిట్ వెయిట్ అండ్ సీ. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఇఫ్తార్ టైం అవుతుంది, అప్పటి వరకు జర సబర్ కరు, జర దువా కరు. కరీం, నేను ఏం వాటర్ తాగుతున్నాను తెలుసా? ఇది ఎవరి పేరు? ఇది ఈరోజు ఇలాగ మా పిల్లలు డిమాండ్ చేయబట్టి అల్విదా జుమ్మాకి ఇఫ్తార్ పార్టీకి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అతియాస్ కిచెన్ లో ఇఫ్తార్ పార్టీ ఇంకా గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఇలా గ్రాండ్ ఓపెనింగ్ మా చేతుల మీద జరగటం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అతియాస్ కిచెన్ టీమ్ వాళ్ళకి. ఇక్కడ ఫుడ్ నైతే మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజంగానండి, మంది టేస్ట్ అయితే చాలా అద్దరిపోయింది. అసలు ఇక్కడ వెజ్ మంది వెజ్ ప్రియుల కోసం కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా మా పిల్లలకి అయితే చికెన్ మంది ఇంకా అబ్బా ఏమి టేస్ట్ గా తిన్నారంటే, నా తీసుకొచ్చినందుకు మా వారికి థ్యాంక్ చెప్పేసుకున్నారు పిల్లలందరూ కలిసి. ఇలా రంజాన్ మంత్ లో అల్విదా జుమ్మాలో టేస్టీ ఫుడ్ ని మేము అతియాస్ కిచెన్ లో తిన్నాము. ఈ అతియాస్ కిచెన్ కుక్కడపల్లిలో ఉందండి. మంచి మంది టేస్ట్ ని చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి వచ్చి టేస్ట్ చెయ్యాల్సిందే. ఇంకో విషయం, ఇక్కడ నాకు ఇష్టమైన సీ ఫుడ్ ఫిష్ వెరైటీస్ ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, వేడి వేడిగా ఇలా తింటుంటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేకపోయాను. ఇక్కడ చికెన్ మంది మటన్ మంది అంటే నార్మల్ మంది లాగా చాలా మంది చేసేస్తుంటారు రెస్టారెంట్లలో, కానీ ఇక్కడ అథెంటిక్ మంది అని పేరుతోటి వీళ్ళు నిజంగా మంది అంటే ఇలాగే ఉండాలి ఇలాగే చెయ్యాలి అనే రీతిలు చేస్తున్నారు. చాలా బాగా నచ్చింది మా అందరికి. ఇంత మంచి ఫుడ్ తినిపించడానికి మా వారు అతియాస్ కిచెన్ కి తీసుకొచ్చినందుకు మా వారికి మేమందరం కలిసి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పుకుంటున్నాము. అలాగే అతియాస్ కిచెన్ టీం వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.